subscribe to Ride with VJ and don't forget to press the bell icon to receive the latest notifications. Alright, hi, hello, namaste, Adab. This is Vijay. Welcome back to my YouTube channel, Ride with Vijay. What's up, Bangalore? Bangalore weather, nanno. Asal disappointed chesaledu. Manchiga, sunny ga, cloudy ga, konjam challaga. Adbhutanga undi cheppalante kaakapothe ee roju na body asal support chesaledu. Bangalore vachi Bangalore explore chesam anukuna nenu. Just washroom explore chestuna. Literally my stomach is upset. నిన్న సాయంత్రం తిన్న బజ్జీలు ఇప్పటిదాకా నాకు ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. వీఆర్ గోయింగ్ టు ఏం ప్లేస్ అది, కోర్మంగ్లా. ఎస్, కోర్మంగ్లా నేచర్ ఆక్వా. సో ఇడికెళ్ళి 15 కిలోమీటర్స్ ఉంది. 15 కిలోమీటర్స్కి 31 మినిట్స్ చూపిస్తుంది. సో బేసిక్గా బెంగళూరులో ఈరోజు సాటర్డే కాబట్టి కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంది అనుకుంటా, అందుకే 31 మినిట్స్ చూపిస్తుంది. అదే ఒకవేళ ట్రాఫిక్ ఉన్న టైం అయితే దెర్ ఈజ్ నో వండర్ 15 కిలోమీటర్స్కి 2 అవర్స్ చూపెట్టడానికి కూడా. బికాజ్ నిన్న నేను ఎప్పుడైతే బెంగళూరు ఎంటర్ అయినో జస్ట్ 15 కిలోమీటర్స్కి 1 అవర్ 53 మినిట్స్ చూపించింది. సో టుడే వీఆర్ లక్కీ, యాక్చువల్లీ ట్రాఫిక్ లేదు. దిస్ ఈజ్ ద సిటీ. ఈ సిటీలో మీ రైడ్ విత్ విజయ్ మోటో బ్లాగ్ స్టార్ట్ అయిపోయింది. బెంగళూరు సిటీలో ఒక స్పెషల్ బ్లాగ్. ఈ సిటీ ట్రాఫిక్ని, ఈ సిటీ ఫ్లైఓవర్స్ని, ఈ సిటీ రోడ్స్ని కవర్ చేస్తూ మాట్లాడుతూ మీకోసం మీ రైడ్ విత్ విజయ్ ఇట పాయింట్ దగ్గరికి బయలుదేరిపోయిండు. బేసిక్గా బెంగళూరులో నేను ఫస్ట్ కన్ఫ్యూజ్ అయింది ఏంటంటే గూగుల్ మ్యాప్స్ చూడడానికి టూ మెనీ ట్రాఫిక్ పోలీస్ పీపుల్ ఉన్నారు ఇక్కడ. సో ఇదన్నమాట, అట్ సైడ్ రోడ్ ఉంది, మధ్యలో రోడ్ ఉంది, పైన ఫ్లైఓవర్స్ ఉన్నాయి. సో ఒకవేళ ఫ్లైఓవర్ ఎక్కిందనుకో దిగడం నేను నాకు కావాల్సిన స్టాప్ కంటే దానికంటే ముందు ఎక్కడో దిగిపోతా, లేకుంటే దానికంటే ముందే దిగిపోతా. ఇక్కడ చూసిరా, ఓ మై గాడ్, అస్సలు అర్థమవుతలేదు నాకు. ఎందుకంటే మన హైదరాబాద్లో ఒకటే సింగిల్ రోడ్ ఉంటుంది. హైవే మీద పోయినప్పుడు ఫ్లైఓవర్ ఉంటుంది, ఫ్లైఓవర్ పక్కకి రోడ్ ఉంటుంది, అటో ఇటో బొమ్మని చెప్తుంది. కానీ ఇక్కడ మాత్రం అవుటర్ రింగ్ రోడ్ అంటుంది, ఇన్నర్ రింగ్ రోడ్ అంటుంది, సైడ్కి ఉమ్మంటుంది, ఇటు సైడ్ రమ్మంటుంది. నాకేం అర్థమవుతలేదు, బట్ స్టిల్ ఓకే, ఐ ట్రై టు అండర్స్టాండ్. ఇప్పుడే కదా బెంగళూరుకి వచ్చింది, కొంచెం టైం స్పెండ్ చేస్తే అది కూడా అర్థమైపోతుంది. అంటే బెంగళూరు సిటీ వా, ఆల్వేస్ యాక్టివ్, ఆల్వేస్ ఆన్, ఆల్వేస్ ఫుల్ జగ్మగ్ జగ్మగ్. అర్థమవుతుంది కదా, ఎప్పుడు ఆన్ అండ్ ఆన్ ఉంటుంది. వీకెండ్ అని చెప్పి ఈ రోడ్డు ఖాళీ ఉండడమో లేకుంటే మనుషులు కనిపించడం అట్లేం లేదు. ఎప్పుడైనా సరే ఫుల్ ఆన్. పెద్ద పెద్ద ఐటీ హబ్స్, కొత్త కొత్త కన్స్ట్రక్షన్స్ తో ఎప్పుడు బిజీగా ఉండే బెంగళూరు. సో ఈరోజు నాకు చాలా గర్వంగా ఉందన్నమాట, ఎందుకంటే నాకు భాష రాదు, ఈ సిటీలో ఉన్న ఫుడ్ తెలీదు, ఆఖరికి ఈ సిటీలో ఉన్న ఊర్ల పేరు కూడా తెలియదు. కానీ నా కోసం గలవడానికి ఈ సిటీలో నుంచి ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది లవ్ దట్ ఐ రిసీవ్డ్ ఫ్రమ్ బెంగళూరు. నమ్మ బెంగళూరు, నమ్మ సిటీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. ఐ ఫీల్ సో స్పెషల్ టుడే, చాలా స్పెషల్గా ఫీల్ అవుతున్నాను నేను యూట్యూబ్ చేస్తున్నందుకు. ఐ ఫీల్ లైక్ ఐఎమ్ డూయింగ్ ఎ రైట్ థింగ్. అంటే ఎవరైనా యూట్యూబ్ చేసినప్పుడు రివర్స్లో ఏదో ఒకటి ఆశిస్తారు కదా. ఇప్పుడు మనం క్రికెట్ ఆడితే క్రికెట్ గెలిస్తే ఒక కప్ ఇస్తారు. ఇప్పుడు మనం యూట్యూబ్ చేస్తే మనం గెలిచామా ఓడినామా అని తెలవాలనుకుంటే మీలాంటి వాళ్ళ ప్రేమనే చెప్తుంది. మీలాంటి ప్రేమ నేను పొందిన అంటే నేను గెలిచిన, మీ ప్రేమ ఈజ్ ది ట్రోఫీ ఫర్ మీ. రైట్, వీఆర్ ఆల్మోస్ట్ దేర్. ఇంకా జస్ట్ 1.6 కిలోమీటర్స్తో రీచ్ అయిపోతాం. కానీ 1.6 కిలోమీటర్స్కి కూడా ఇంకా 6 మినిట్స్ పడుతుందంట. ఏదైతే లేన్ లాగా నేను పోవాలో అంత ట్రాఫిక్ ఉంది. ట్రాఫిక్ సక్స్ మ్యాన్, బెంగళూరు ట్రాఫిక్ రియల్లీ సక్స్. ఆల్ రైట్, మన కోసం మన సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ వచ్చేసారు, వెయిట్ కూడా చేస్తారు. ఓకే, లెట్ మీ పార్క్ మై బైక్ హియర్. నీ పేరు? రేవంత్. అభిలాష్. శ్రీవేర్. మోహన్. సంజయ్. చలో లెట్స్ గో ఇన్సైడ్. సో ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్న బెంగళూరు మీటప్ ఈరోజు సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ ఇక్కడి దాకా వచ్చినందుకు. పీపుల్ ఆర్ రియలీ స్పెషల్ హూ మేడ్ అవుట్ అంటిల్ హియర్. పీపుల్ చాలామంది రాలేకపోయారు, పింగ్ చేసి చెప్పారు. ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం మళ్ళీ పెడదాం మనం ఇంకో మీటప్, అప్పుడు డబుల్ నెంబర్లో మనం కలుద్దాం. నాకు తెలిసి ఇంతవరకు జరగనట్టు నా స్టేట్ కాదు, నాకు ఈ భాష రాదు, నాకు ఈ ఊరి పేరు తెలియదు, నాకు ఇక్కడ సిటీల పేరు తెలియదు. కానీ నా కోసం ఇంతమంది వచ్చిర్రు చూడు, ఏదో ఉంది నీ లోపల అని చెప్పేదే నాకు అనిపించింది. ప్లస్ ఎవరైతే వాళ్ళ ఇల్లు దాటి నా కోసం ఇంత దూరం వచ్చిర్రు కదా, దే ఆర్ ఆల్సో వెరీ స్పెషల్. సో నేచర్ ఎక్కువ అసలు ఏదో కూడా తెలియదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే నేచర్ ఇన్ యువర్ ట్యాంక్ బేసికలీ. స్పెషల్ థ్యాంక్స్ టు జోసెఫ్. జోసెఫ్ హెల్ప్ చేయడం వల్లనే మనకి ఇక్కడ మీటప్ పాసిబుల్ అయింది. సో జోసెఫ్ చెప్పు, జోసెఫ్ నేచర్ ఎక్కువ అంటే నేనైతే ఇంప్రెస్ అయిపోయినాను. ఎప్పుడైతే చెప్పినావో ఆబ్వియస్లీ మా వాళ్ళు కూడా ఇంప్రెస్ అవుతారు. ఇంత మంచి అంటే మనం నేచర్ని సపోర్ట్ చేస్తున్నట్టు ఇట్లాంటి విషయాలు ఏదైతే చేస్తున్నామో. బేసికల్గా ఇది ప్లాంటెడ్ యాక్టివిటీ,
natural plants where we have collected these plants from forest and river sites. అండ్ ఇది వచ్చేసి ప్లాంట్స్ కలెక్ట్ చేసుకొని వచ్చి మేము టిష్యూ కల్చర్ మెథడ్లో డెవలప్ చేసి ఇందులో ప్లేస్ చేస్తాం. మొత్తం న్యాచురల్, ఇందులో సాయిల్ న్యాచురలే. ఈ ప్లాంట్స్ అనేది కొన్ని స్టోన్ న్యాచురల్ స్టోన్స్, ఇవన్నీ ఎక్కడ మనకి చూస్తాం కానీ హిల్ స్టేషన్స్లో, కానీ వీ కాంట్ ఫైండ్ దిస్ టైప్ ఆఫ్ స్టోన్స్. బట్ ఇవన్నీ న్యాచురల్ సీ షోర్లలోనే దొరుకుతుంది. యూ కెన్ అబ్జర్వ్ ప్లస్ గ్రీనరీ అయిపోతుంది. ఇట్స్ ఇన్ ది బిగినింగ్ స్టేజ్. ఇంకొకటి ఏమవుతుందంటే, ఎప్పుడైనా మీరు టెన్షన్గా ఉన్నప్పుడు రిలాక్సేషన్ కోసం జస్ట్ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ అక్వేరియం ఫర్ అ ఫ్యూ మినిట్స్. దాట్స్ ఇట్ యువర్ మైండ్ గెట్ రిలాక్స్డ్ బై వాచింగ్ ద ఫిషెస్ అండ్ అబ్జర్వింగ్ దెమ్ వాట్ దే ఆర్ డూయింగ్ ఇంటెన్షనలీ. సో బేసిక్గా ఇప్పుడు ఫుల్లీ ఫ్రస్ట్రేటెడ్ ఉంటాం కదా, ఫ్రస్ట్రేషన్ని మనం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చిల్ అవుతాడు. కాకపోతే ఇఫ్ యూ కనెక్ట్ విత్ నేచర్, నేచర్ నుంచి కనెక్ట్ అయినాం అనుకో, ఒక పాజిటివ్ వైబ్స్ అనేది క్రియేట్ అయ్యి పాజిటివ్ వేలో మనం రిలాక్స్ అవుతాం, చిల్ అవుతాం, ఎట్లాంటి స్ట్రెస్ ఉన్నా సరే. సో ఫిష్ అనేది కూడా ఒక లక్కీ సైన్. చాలామందికి లక్కీ సైన్ కూడా అనుకుంటారు, ఫిషెస్ ఉండడం వల్ల వాళ్ళ ఇంట్లో లక్ అది అని చెప్పి. ఐ డోంట్ బిలీవ్ దట్, బట్ బేసికలీ వాట్ ఈస్ ది కాన్సెప్ట్ ఏంటంటే, కొంతమందికి కుక్కలు అంటే ఇష్టం, అంటే పెట్స్ లాగా డాగ్స్ క్యాట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పెట్స్. సో కొంతమందికి ఫిష్ అంటే కూడా ఇష్టం. సో ఇఫ్ యు ఆర్ ఎ ఫిష్ లవర్, ఒకవేళ మీ ఫిష్కి బెస్ట్ ప్లేస్ కావాలంటే దిస్ ఈస్ అ బెస్ట్ ప్లేస్. నేచర్ అంటే ఈయనే చెట్టు ఉంది, చెట్టు అంటే ఏదో ప్లాస్టిక్ చెట్టు కాదు, ది రియల్ ప్లాంట్, ది రియల్ రాక్, ది రియల్ సాయిల్. వేరే అంటే ఫిష్కి కూడా కావాల్సిన ప్రోటీన్స్ కానీ ఆక్సిజన్ లెవెల్ కానీ అవన్నీ రియల్గా దొరుకుతాయి వాటికి. సో దిస్ వన్ థింగ్ దట్ నన్ను మస్ట్ ఇంప్రెస్ చేసింది, దట్ ఈస్ అవర్ ఈ బ్లాగ్లో నేను ఇదంతా చెప్తున్నా బికాజ్ ఐ రియల్లీ ఇంప్రెస్. ఇట్లాంటి నేచర్లో మన లక్కీ సైన్ని మనం గ్రో చేయడం అంటే దట్స్ అమేజింగ్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ గైస్, బికాజ్ మాలాంటి వాళ్ళకి ఇవన్నీ తెలియదు. బట్ దిస్ ఈస్ అ రియల్లీ నైస్ కాన్సెప్ట్ మ్యాన్, ఐ లైక్ ఇట్. చలో మళ్ళా బాయ్, సీ యూ, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫిషెస్, ఓకే. అండ్ మా సబ్స్క్రైబర్స్కి కూడా స్టిక్కర్స్ అవి పెడతా ఈ నువ్వు, ఓకే. చలో మళ్ళా బాయ్. సో గైస్, మీకు ఎప్పుడు ఏ స్టిక్కర్స్ కావాలనుకున్నా సరే మనవి, ఒకవేళ మీరు మిస్ అయితే నేచర్ అక్వా జోసెఫ్ ఉంటాడు, వచ్చి కలెక్ట్ చేసుకోండి స్టిక్కర్స్. నేను జోసెఫ్కి స్టిక్కర్స్ ఇస్తా, కొన్ని ఎక్కువనే పెడతా, వచ్చి తీసుకోవచ్చు, ఓకే. సో రైట్ నౌ మనం ఎన్ని కిలోమీటర్స్ పోవాలని, 15 కదా, సో 15 కిలోమీటర్స్. చలో బాయ్. 15 కిలోమీటర్స్ రైడ్ ఇప్పుడు, 15 కిలోమీటర్స్కి ఎంత టైం పడుతుందో చూద్దాం ఒకసారి. సేమ్ 30 మినిట్స్, 15 కిలోమీటర్స్, 2 మినిట్స్, 1 కిలోమీటర్, నాట్ బ్యాడ్. నేను వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నా బెంగళూరు ట్రాఫిక్లో మాత్రం ఇరుకొద్దని చెప్పి, ఈరోజు మాత్రం గట్టి ఇరిగినాం బెంగళూరు ట్రాఫిక్లో. వామ్మో వారి దేవుడో, ఏం ట్రాఫిక్ రా నాయన, ఈ రోడ్డు మీద దగ్గరగా 4 కార్లు పడతాయి అయినా ట్రాఫిక్ ఉంది. సో బెంగళూరు సిటీ బేసికలీ మనం ఏదైతే స్టార్ట్ చేసినాం కదా, ఆడికెళ్ళి ఇక్కడికి వచ్చే వరకు ఎండ్ అయిపోతుందంట. ఇంకా నేను అనుకున్నా చాలా పెద్దది అనుకున్నా బెంగళూరు సిటీ, కానీ ఇవేవైతే ఎలక్ట్రానిక్ సిటీ, మారతల్లి, ఏదో సిల్క్ బౌండరీయా, సిల్క్ బోర్డ్ ఏదో ఉంది కదా, అవి మాత్రమే అంట. అంతకంటే ఎక్కువ బెంగళూరు సిటీ లేదంట, బెంగళూరు సిటీ కాకుండా మిగతా కర్ణాటక కిందికి వస్తుందంట. సో దాంతో పోల్చుకుంటే బెంగళూరు చాలా చిన్నదే హైదరాబాద్తో పోల్చుకుంటే, ఎందుకంటే మన దగ్గర అమ్మో దేవుడా ట్రాఫిక్ ఉండదు. ట్రాఫిక్తో పోల్చుకుంటే మాత్రం హైదరాబాద్ వే ఫార్ బెటర్ బెంగళూరు తోటి. సో సావిత్రిని పార్క్ చేసేసిన, మనం 3rd ఫ్లోర్కి పోవాలి. సీరియస్గా చెప్తున్నా, నాకు నిన్న ఫుడ్ పాయిజన్ అయింది, నా స్టమక్ అస్సలు కండిషన్లో లేదు. ఎంత ఘోరమైన సిచ్యువేషన్ అంటే అంత ఘోరమైన సిచ్యువేషన్, నాకు అస్సలు చేతనైతే లేదు. ఫస్ట్ మొత్తం 12 డేస్ రైడ్ ఏం లేదు, కానీ నేను ఏదైతే బజ్జీలు తిన్నానో దాని తర్వాత నుంచి నా స్టమక్ ఎంత వియర్డ్గా బిహేవ్ చేస్తుందంటే, పొద్దుటి నుంచి నాకు టార్చర్ చూస్తున్నా నేను. బెంగళూరు వచ్చి బెంగళూరు ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నా. సో గైస్, అదనమాట బెంగళూరు మీటప్. సీరియస్ చెప్తున్నా కదా, నాట్ ఎట్ ఆల్ ఫీలింగ్ వెల్ బ్లాగ్ చేయడానికి. మార్నింగ్ నుంచి నేను బెంగళూరు ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నా, కానీ బాత్రూమ్ ఎక్స్ప్లోర్ చేయడానికే సరిపోయింది. సో మీకు ఈ బ్లాగ్ నచ్చుంటే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మీ తెలుగు మోటోలో అన్ని సపోర్ట్ చేయండి. గుడ్డ గంటను కొడితే దేవుడు వరాలు ఇస్తాడు, నా ఛానల్ మీద గంటను కొడితే విజయ్ వీడియోలు ఇస్తాడు. ఇంకో వీడియోలో కలుసుకుందాం. Bye-bye.